हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, ई रोज वच्चेसी नेनु गोंगूर पच्चड़ी प्रिपेर चेस्तुन्नानु फ्रेंड्स। सो अदि मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु। गोंगूर पच्चड़ी अंदरू चेस्तारु, काकपोते ओक्कोक्करु ओक्कोक्क वेलो चेस्तारु कदा। सो नेनु एला चेस्तानु अनेदि चूपिस्तुन्नानु। दानि कोसम मुंदुगा इला गोंगूर अंता नेनु क्लीन चेसि पेट्टुकुन्नानु। ఇక్కడ వచ్చేసి నేను ఒక 5-6 పచ్చిమిర్చి ప్లస్ 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇంకా కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఇంకా కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో వచ్చేసి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే, ఈ ఆయిల్లో మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా గోంగూర క్లీన్ చేసి పెట్టుకున్నది కదా, దీన్ని అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా వచ్చేసి ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా గోంగూర కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఓకే, గోంగూర ఉడికిన తర్వాత మనకు క్వాంటిటీ ఇంత ఉండండి, దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ పెట్టేలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఓకే, ఇక్కడ మనకు 10 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇంకా మన మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట. నేను లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసానండి, ఇది కలర్ కోసం అని చెప్పేసి. ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఉడికించిన గోంగూర ప్లస్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడ మన మిక్సీ పెట్టడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ పోపు వేసుకోవాలి కదా, సో నేను మళ్ళీ అదే మూకుని పెట్టేసుకొని ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి పోపు పెట్టేసుకుంటే మన గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు అందరూ పచ్చిమిర్చితో చేస్తారు, కొందరు ఎండుమిర్చితో చేస్తారు. నేను 2 కలిపేసి చేశాను. ఇంకా చింతపండు, ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది, చింతపండు వేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో ఇంకా దాంట్లో కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే వేశాను. ఒకసారి ఈ వేలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్లో నేను ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది, వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మన పోపు కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి ఎలా ఉంది? ఇది వేడివేడి అన్నంలోకి సాంబార్ రైస్తో తీసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను సాంబార్తో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.